ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని రూమర్స్ వస్తున్నాయి సో మేము రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా స్ప్రెడ్ అవుతుంది మేము డివోర్స్ తీసుకున్నాం అని మేము నా శ్రీదేవి డ్రామాలో కాన్సెప్ట్ చేశాం ఫ్రాంక్ లాగా సో అది పట్టుకొని అందరూ మేము ఇద్దరం వెళ్ళిపోయినాం అది ఏం మాట్లాడుతారు సో అదంతా తప్పు ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు కదా శ్రీదేవి డ్రామ కంపెనీలో ప్రాంక్ కాన్సెప్ట్ వైస్ వస్తాయి థీమ్ వైస్ వస్తుందని సో ఈసారి మేము డివోర్స్ అనే ప్రాంక్ కాన్సెప్ట్ తో వచ్చామన్నమాట సో దాని పట్టుకొని అది రియల్ ఇన్ఫర్మేషన్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు ప్లీజ్ స్టాపింగ్ రూమర్ ఇన్ఫర్మేషన్స్ మేము హ్యాపీగా ఇదిగోండి డాన్స్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము నీతోనే డాన్స్ కోసము సో వి ఆర్ వెరీ హ్యాపీ నాకు అంత అదృష్టం కూడా లేదు బేబీ డివోర్స్ అని రూమర్స్ వస్తుంటే ఎట్లా ఫీల్ అవుతున్నావు నేనేం ఫీల్ అయినా పట్టించుకున్నాను మేము అస్సలు పట్టించుకోము నన్ను ప్రేమించే వాళ్ళ కోసం ఒక క్లారిటీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం మాత్రమే మేము ఒక ఈ క్లారిటీ వీడియో చేస్తున్నాము మా అత్తమ్మోళ్ళు మా అమ్మోళ్ళు చాలా మంది ఫోన్లు చేసి అడిగింది ఏంది ఏంది అని వాళ్ళ కోసం మాత్రం పటాష్ షో ద్వారా మనందరికీ ఎంతో సుపరిచితంగా మారిన యాదమ్మరాజు తన భార్య స్టెల్లా కోసం మనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు వీరు ప్రేమించుకుంటున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేవారు అయితే స్టెల్లాను ఈ మధ్య ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు యాదమ్మరాజు అయితే యాదమ్మరాజు వివాహం జరిగిన 6 నెలలకే ఈ జంట విడిపోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు దీనితో ఇక యాదమ్మరాజు స్టెల్లా ఇద్దరూ సోషల్ మీడియా వేదిక ద్వారా రియాక్ట్ అవుతూ మేమిద్దరం విడాకులు తీసుకోవట్లేదు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నామంటూ తెలియజేశారు ఇక ఒక షోలో మేము చేసిన కాన్సెప్ట్ ప్రాంక్ వీడియోని పట్టుకొని మేము నిజంగానే విడిపోతున్నామంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు దయచేసి అలాంటి రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి మేము చాలా ఆనందంగా ఉన్నాము ఇక విడిపోవాలి అనే కాన్సెప్టే మా మధ్య లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆ వీడియోని మనం కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసేద్దాం